భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పరిధిలో మున్సిపల్ రెవెన్యూ పోలీస్ సిబ్బంది మూకుమ్మడిగా అనుమతి లేని ఇళ్ల కూల్చివేత కార్యక్రమం మళ్లీ మొదలుపెట్టారు। మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డులో నేడు మున్సిపాలిటీ వారు టీపాస్ అనుమతి లేకుండా ఇల్లు కట్టుకున్న వారి ఇళ్ల ప్రహరీ గోడలను కూల్చి స్లాబ్లను కొద్దిగా ధ్వంసం చేశారు। బాధితులు కాళ్ళ మీద పడ్డ కనికరం చూపలేదు। బాధితులకు అండగా వచ్చిన సిపిఐ పార్టీ కౌన్సిలర్లను పోలీసులు అడ్డుకున్నారు। సిపిఐ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, ఆదివాసీ సంఘాల జేఏసీ నాయకులు వాసం రామకృష్ణ, తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షులు కోటేశ్వరరావు మాట్లాడుతూ, కేవలం గిరిజనులు పేదలపై ప్రతాపం చూపే అధికారులకు నడి రోడ్డుపై బడాబాబులు కడుతున్న బహుళ అంతస్తులు కళ్లకు కనపడటం లేదా అని అధికారులపై విరుచుకుపడ్డారు। नोटिस पंपन तरह मैं कड़ते अभी तपदी कदा वाल नोटिस पंपक डैरक्ट पूल को मरी नष्ट परहार मतलब रोड पक्न पर्मीशन मुनपाल మమ్మల్ని ఇక్కడ రానియకుండా సార్ మరి ఎందుకు వచ్చారు ఏంటి ఏమేం చెప్పండి సార్ అని అంటే ఎవరు పోలీసు వాళ్ళు కూడా వచ్చి ఏం చెప్పలేదు। మాకి మమ్మల్ని రానియకుండా మమ్మల్ని అక్కడే ఆఫ్ చేసేశారు। మున్సిపాలిటీ వాళ్ళు పైకి వెళ్ళి డ్రిల్ మిషన్స్ తీసుకెళ్ళి మొత్తం పగలగొట్టేశారు। ఇప్పుడు మేము ఆఫ్ చేయడానికి వెళ్తున్నా కూడా మమ్మల్ని అసలు రానివ్వలేదు। ఇక్కడ వరకు బాగండి మరి ఏంది మరి నోటీస్ కూడా రాలేదు ఏం రాలేదు ఎందుకు మీరు అట్లా చేస్తున్నారని అడగడానికి కూడా అసలు ఎవరు రానియట్లేదు దగ్గరికి। వాళ్ళ పని వాళ్ళు వచ్చి చేసుకొని వెళ్ళారు। మరి నేను చెప్పే సమాధానం కూడా ఏం వినలేదు వాళ్ళైతే। మరి ఎందుకు చేస్తుండ్రు సార్ అని అడుగుదామన్నా కూడా మరి వాళ్ళు మమ్మల్ని దగ్గర పిలిచి అమ్మ ఇదమ్మా ఇట్లా అయింది అట్లయిందని కూడా వచ్చి పోలీసు వాళ్ళు అయినా వచ్చి సమాధానం చెప్పకుండా వచ్చి వాళ్ళ పని వచ్చి వాళ్ళు చేసుకొని వెళ్ళిపోయారు। భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణ పరిధిలో నుండి గౌత నగర్ ఆదివాసీ గుంపులో మరి ఏదైతే ఈరోజు ఉదయం గొగ్గల రత్న అని చెప్పేసి ఒక ఆదివాసీ మహిళ కడు పేదకరాలు పైసా పైసా కూడబెట్టుకొని తన సొంత పట్టా భూమిలో సర్వే నెంబర్ 116 సంబంధించిన ఎకరం పట్టా భూమిలో వారసత్వ పట్టా భూమిలో మరి ఇంటి నిర్మాణం చేసుకుంటుంటే మరి అనుమతులు లేవని చెప్పేసి ఈరోజు మున్సిపాలిటీ మరియు పోలీసు వారు దౌర్జన్యంగా ఉదయం పూట వచ్చి వారి ఇంటిని ధ్వంసం చేసిండ్రు। దీన్ని తీవ్రంగా ఆదివాసీ సంఘాల జేఏసీగా తుడుం దెబ్బగా మరి కొత్తగూడెంలో ఉన్నటువంటి అన్ని సంఘాలుగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం। ఇది దారుణం। మీరంతా పేదల మీద ఏదైతే గిరిజనుల మీద ఆదివాసుల మీదనే వాళ్ళ మీదనే మీ ప్రతాపం చూపిస్తారు। జిల్లా కలెక్టర్ గారు కావచ్చు ఇక్కడ అధికార యంత్రాంగం అంతా ఈరోజు ఏదైతే ఏదో చిన్న ఇల్లు కట్టుకుంటా అంటే వాటికి సంబంధించినటువంటి అనుమతులు లేవని చెప్పేసి కూలగొట్టడానికి వచ్చారు। ఈరోజు కొత్తగూడెం పట్టణంలో ఎన్నో అనుమతులు లేవు। పెద్ద పెద్ద బడాబాబులు కూడా ఇట్నే పోయారు, చాలాసార్లు వెనక్కి వచ్చారు, మరి వాటిని ఎందుకు కూలగొట్టలేదు? ఈరోజు రోడ్లు కూడా ఎన్నో ఆక్రమణలు జరిగినాయి। జిల్లా కలెక్టర్ గారికి మొన్న కూడా చెప్పినా, మరోసారి చెప్తున్నా, నువ్వు పిల్లగాడివి, నీ పద్ధతులు మార్చుకో, హెచ్చరిక చేస్తున్నాం గిరిజన సంఘాలుగా। ఈరోజు ఇది గిరిజన ప్రాంతం, ఏజెన్సీ ప్రాంతం, ఈరోజు పట్టా భూమి ఇక్కడ ఏదైతే గొగ్గల రత్న సంబంధించిన వారసత్వ పట్టా భూమిలో ఈరోజు మున్సిపాలిటీ అధికారులు ఎంత మీకేదో ఆమ్యామ్యాలు లంచం ఇయ్యలేదని చెప్పేసి పర్మిషన్ లేదని చెప్పేసి ఈరోజు మరి పట్టపగలు కూల్చడానికి ఎంత దారుణం! ఇది పద్ధతి కాదు। దీని తీవ్ర పరిణామాలు తీసుకుంటున్నాం కాబట్టి వెంటనే ఏదైతే ఏదో అనుమతులు పెట్టారట, ఏ అనుమతులు గిరిజనకి ఏ అనుమతులు తీసుకోరు, వాళ్ళకి తెలియదు, అవగాహన లేదు, మీరే వచ్చి అనుమతి తీసుకుని నోటీస్ ఇవ్వాలా? నోటీస్ ఎందుకు ఇవ్వలే మీరు? ఏ నిద్రపోతారా మున్సిపల్ శాఖ? ఈరోజు మున్సిపల్ శాఖ, రెవెన్యూ శాఖ కూడా ఇక మొత్తం కొత్తగూడెం మొత్తం చాలా ఉన్నాయి, మరి ఆ భవనాలు కూడా కూలగొడతారా? మీ లెటర్ పెడతాం, మన కూడా అనేది కలెక్టర్ మీ లెటర్ పెట్టండి అని ఈరోజు చిన్న చితక ఏదైతే కడు పేదలు ఉంటే గిరిజనులు పేదల్ని ఈరోజు ఆ ఇల్లులే కూలగొట్టడానికి మీకు చట్టం పనికి వస్తుంది తప్ప బడాబాబులకి చట్టం పనికి రాదా? దీని ఎట్టి పరిస్థితుల్లో ఖండిస్తున్నా, గట్టిగా తీసుకుంటాం। అవసరమైతే రేపు పెద్ద ఎత్తున మీ ఆఫీస్ ముందు కూడా కూర్చుంటాం। వెంటనే వాళ్ళకి ఏదైతే ఇక్కడ కూలగొట్టిన నష్టపరిహారం ఇయాల ఇయని పక్షంలో రేపు మున్సిపాలిటీ ఆఫీస్ ముందు కూర్చుంటాం మీరు ఏదో పెట్టిన ఫ్లెక్సీలు ఇప్పుడు లైవ్ లో కూడా బిక్తాం మీరు ఏ కేసులు పెడతారో పెట్టండి చూద్దాం ఏ గిరిజన నిర్బంధించి వాళ్ళ మహిళల్ని పోలీస్ స్టేషన్లో పెట్టారు ఇప్పుడు వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెట్టి మీరు కూలగొట్టాల్సిన అవసరం ఏముంది వీళ్ళని అక్రమంగా కడతారా అది ప్రభుత్వ భూమే ఈ బూడిదగడ్డ ఈ ప్రాంతం మూడో వార్డులో ఇది గిరిజనులకు సంబంధించినటువంటి తాత ముత్తాతల కాడి నుంచి వస్తున్నటువంటి సొంత ఆస్తి ఇది ఇది రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి ఏరియా ఈ మొత్తం కూడా ఈ రిజిస్ట్రేషన్ ల్యాండ్లో సొంత ల్యాండ్లో ఇది గిరిజనులది కోయ కులానికి సంబంధించినటువంటి పేద గిరిజనులకు సంబంధించినటువంటి స్థలం ఇది పట్టా ల్యాండ్ సర్వే నెంబర్ ఎంతమ్మా 116 సర్వే నెంబరు చూసుకున్న రెవెన్యూ రికార్డులలో ఉంటుంది 116 అనేది ఇది రిజిస్ట్రేషన్ ల్యాండ్కు సంబంధించి పాత కొత్తగూడెం ఈ పరిధంతా కూడా రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో వాళ్ళు గిరిజనులు వాళ్ళు ఇల్లు నిర్మించుకుంటున్నారు ఇల్లు నిర్మించుకునే సందర్భంలో మున్సిపాలిటీ కోసం పర్మిషన్ కోసం ఇంటి పర్మిషన్ కోసం కూడా వాళ్ళు అమాయకులు తెలియదు పెద్ద చదువు రాదు గిరిజనులు ఆ మున్సిపల్ ఆఫీస్ చుట్టూ వారం 10 రోజులు తిరిగినా కానీ వీళ్ళకి ఎవరు అధికారులు అందుబాటులో లేరు సరే ఏదేమైనా ఈ అబ్బాయి పెళ్లి ఉంది ఈ పెళ్లి కోసం ఇల్లు కష్ట కష్టాలు పడి రూపాయి రూపాయి పోయేసుకొని ఇవాళ ఇల్లు నిర్మాణం చేసుకొని ఇవాళ రేపు ఇల్లుంట్లో వచ్చే నెల 3వ తారీఖున పెళ్లి ఉంది ఆ పెళ్లి కోసం కట్టుకున్నటువంటి ఇంటిని ఇవాళ ఎటువంటి నోటీసులు లేకుండా ఎటువంటి ముందస్తు హెచ్చరిక లేకుండా కనీసం ఈ వార్డు పెద్దలకి లేకపోతే వాళ్ళని పిలిచి వార్నింగ్ ఇవ్వకుండా వచ్చి ఏక బిగిన మొత్తం పోలీస్ యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగం మున్సిపల్ యంత్రాంగం మొత్తం వచ్చి యుద్ధ కాండం సృష్టించే వాళ్ళు ఇక్కడ మొత్తం ఒక బీభత్సం సృష్టించి ఒక భూకంపం వచ్చిన మాదిరిగా ఇక్కడ కూల్చివేయడం జరిగింది ఈ భయభ్రాంతులు గురి చేసి కూల్చివేయడం జరిగింది నోట్లోంచి మాట కూడా రానటువంటి పరిస్థితి అండి వీళ్ళ పాపం అమాయక గిరిజనులు ఇవాళ ఇక్కడ గిరిజనులకు ఒక న్యాయం బాగా డబ్బులున్న వాళ్ళకి వ్యాపారస్తులకి బాగా బలిసిన వాళ్ళకి ఒక న్యాయం అని సందర్భంగా మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ పక్షాన మున్సిపల్ కౌన్సిల్ అందరి పక్షాన కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇవాళ కొత్తగూడెంలో ఎవరికి ఉందండి కొత్తగూడెంలో ఎవరికి పర్మిషన్ లేదు అందుకోసం 373 జీవో వచ్చింది ఇప్పుడు 76 జీవో వచ్చింది ఇవాళ 25,000 ఇళ్ళు ఈ కొత్తగూడెం మున్సిపాలిటీ ఉంటే ఇప్పటి వరకు 5,000 కూడా ఇవాళ మన పట్టాలు వచ్చినటువంటి సందర్భం లేదు ఇంకా సుమారు 7,000-8,000 ఇళ్ళకి మరి పట్టాలు రావాలి ఇవాళ కట్టుకునే ఉన్నాయి ఎందుకు కూలగొడతారా అక్కర్లేవుగా కూలగొడతారా మొత్తం కొత్తగూడెం మొత్తం కూడా బస్పీ బండ్లను చేసి మొత్తం నాశనం చేస్తారా అని చెప్పి సందర్భంగా మేము అధికారులని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నించుకున్నాం దయచేసి కొద్దిగా వెనక ముందు చూడండి అధికారులారా ఇది చాలా తప్పు ఇది అన్యాయం పేదవాళ్ళకి అన్యాయం చేస్తే సహించేది లేదు ఇవాళ ఇది లక్షలు ఎంత అన్యాయం అండి వాళ్ళ ఎంత దారుణమైన వాళ్ళ ఏడిపోస్తామని మాకే చూడటానికి వాళ్ళ గుండె కోత ఎవరు చెప్పాలి నోట్లోంచి మాట్లాడట్లేదు వాళ్ళ గిరిజనులకి ఇది సరైనది కాదు తక్షణమే పట్టాలందరికీ ఇవ్వాలి పట్టాలకు అప్లై చేసుకున్న వాళ్ళకి ఇల్లు కట్టుకునే పర్మిషన్ ఇవ్వాలి ఇల్లు కట్టుకునే వాళ్ళ దగ్గరికి వార్నింగ్ ఇచ్చి పిలిచి వాళ్ళతోటి ఫైన్ వేయించుకోండి లేదా పర్మిషన్ డబ్బులు కట్టించుకోండి కానీ కట్టినింటిని అంటే మనుషులు చంపుతారా అండి ఇదేనా న్యాయం ఈ ధర్మమా ఈ చట్టం చెప్తుంది చంపే మరి కూలగొట్టమని ఏం చట్టం అండి ఇది మొత్తం కొత్తగూడెం అంతా కూలగొట్టండి మరి చట్ట ప్రకారం అయితే కొత్తగూడెం ఎవరికి పర్మిషన్ లేదు మొత్తం కూలగొట్టండి బజార్లో చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి కూలగొట్టండి అని చెప్పేసి సందర్భంగా అడుగుతాను.